హాయ్. జేమ్స్ బాండ్ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు హీరో అల్లరి నరేష్ అండ్ హీరోయిన్ సాక్షి చౌదరి మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు జేమ్స్ బాండ్ మూవీ విశేషాలు ఏంటి, ఎలా షూటింగ్ లొకేషన్స్లో ఎలాంటి ఫనీ ఇన్సిడెంట్స్ జరిగాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ 24th రిలీజ్ అవబోతోంది. జేమ్స్ బాండ్ టైటిల్ చాలా స్పెషల్గా ఉంది అండ్ సబ్ టైటిల్ మాత్రం ఇంకా వెరైటీగా ఉంది, నేను కాదు నా పిల్లం. సో ఈ టైటిల్ గురించి చెప్పండి. అంటే జనరల్గా జేమ్స్ బాండ్ అంటే మనకి అంటే ఒక క్యారెక్టర్ పేరు, అంటే బ్రిటిష్ ఏజెంట్ పేరు. అండ్ తను ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ సాహసం చేస్తుంటాడు, అడ్వెంచర్ చేస్తుంటాడు, ఏదైనా రిస్క్ చేస్తుంటాడు. సో ఈ సినిమాలు అన్నీ చేస్తుంటాడు, బట్ నేను కాదండి, నా పిల్లం. సో తను మొత్తం అన్ని అంటే షీస్ డాన్ అండి. సో బేసిక్గా తను గన్స్ కానివ్వండి, లేకపోతే గ్యాజెట్స్ కానివ్వండి, లేకపోతే కార్లు బ్లాస్టులు కానివ్వండి, అన్నీ తను చేస్తుంటుంది. మీరు జేమ్స్ బాండ్ సినిమాలు ఏదైతే చూస్తారో, బట్ దాంట్లో నా పార్ట్ కూడా ఉంటుందండి, బట్ నాదంతా కామికల్గా ఉంటుంది. తను మాత్రం యాక్షన్ చాలా సీరియస్గా చేస్తుంటుంది, దానికి అంతకి నా రియాక్షన్ పడుతుంటుంది. సో యాక్చువల్లీ ఆ అమ్మాయి జేమ్స్ బాండ్ అండి. సో నేను మిస్టర్ జేమ్స్ బాండ్. నేను ఓకే. సో సాక్షి చౌదరి, యు ఆర్ ద జేమ్స్ బాండ్ ఇన్ దిస్ మూవీ, లేడీ జేమ్స్ బాండ్. సో హౌ డిడ్ యూ లైక్ దిస్ స్టోరీ? ఐ మీన్ ద ప్రొడ్యూసర్స్ అనిల్ సార్ అండ్ కిషోర్ సార్ కాల్డ్ మీ అండ్ ది టోల్డ్ మీ నో దట్ ఇస్ హౌ యువర్ క్యారెక్టర్ గోస్. అండ్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ఇట్ ఇట్ వాజ్ ఎన్ ఆబ్వియస్ యెస్, బికాస్ సచ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, యు నో, అండ్ ఇట్ హ్యాడ్ లోడ్స్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్ which I wanted to perform. So it has been a wonderful and a fantastic and a adventurous journey for me. Okay. So ippudu marriage ayindi, real life lo mari nenu kada na pellam antara James Bond ledante ante adi marriage kuda tarvata kudirindandi cinema almost dadapu 80% shooting ayipoyina tarvata idayindandi. So aniki diniki yadrushyakanga jarigindannandi. So completely she's very opposite and she's like completely calm and everything. Okay. సో కమింగ్ టు ద స్టోరీ, మీకు స్టోరీలో బాగా, సో కామెడీ మూవీకి జేమ్స్ బాండ్ టైటిల్ పెట్టడం వెనుక రీజన్ ఏంటి? అంటే జేమ్స్ బాండ్ అన్న టైటిల్ ఏంటంటే బాగా రిజిస్టర్ అయిన టైటిల్ అండి. ఇప్పుడు కొన్ని మనకి కొందరు మనకు నాకు తెలియదు అండి, చార్లీ చాప్లిన్ అంటూ నేను ఎప్పుడు చూడలేదు అండి, బట్ ఆయన సినిమాలు జాకీ చాన్ కానివ్వండి, లేకపోతే బ్రూస్ లీ కానివ్వండి, బాగా చిన్నప్పుడు బాగా డాన్స్ చేస్తుంటే ఏంటో మైకిల్ జాక్సన్ అనుకుంటున్నాం అంటారు, ఏదన్నా కొంచెం ఎక్కువ గన్నులతో అట్లతో కొంచెం యాక్షన్ చేస్తుంటే ఏంటో జేమ్స్ బాండ్ అనుకుంటున్నామంటారు. సో అది బాగా మనకు కలోక్యలుగా అలవాటు అయిపోయిన పదం ఉండేది. సో చాలా ఈజీగా ఉంటుంది, సో అందరికీ క్యాచ్ తెలిసిన పదం ఉండేది. సో నేను కాదు నా పిల్లం అంటే డెఫినెట్గా జేమ్స్ బాండ్ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటేనంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ డెఫినెట్గా గన్స్ తోటి ఫైట్లు చేస్తూ గాల్లో ఎగురుతూ ఉంటుందని. సో యాప్ట్గా ఉంటుంది, కొంచెం అందరికి తెలిసిన పదం కాబట్టి దాన్ని పెడతాం జరిగిందండి. అండ్ కామెడీ సినిమాకి ఎప్పుడు ఏదో ఒకటి కొంత టైటిల్ అరెస్టింగ్గా ఉండాలండి, అంటే అదే ముందు జేమ్స్ బాండ్ నేను కదా నా పిల్లం అనేటప్పుడు సౌండింగ్ కొంత కొత్తగా ఉంటుందండి జేమ్స్ బాండ్ అన్నది. సో అది ఈజీగా వెళ్ళిపోతుందని అది పెడతాం జరిగిందండి. ఓకే. అండ్ ట్రైలర్స్లోనే బాలయ్య గారిని ఇంటర్ చేయడం లాంటిది జరిగింది. సో ఆ సీన్కి మీకు ఏమన్నా కమెంట్స్ కాంప్లిమెంట్స్ వచ్చాయా? అది ప్యారడీ కాదండి, అది యాక్చువల్లీ సినిమాలో ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయనలో నేను మాట్లాడుతూ ఉంటానండి, అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ మిమిక్రీ లాగానండి. అంటే నేను ఫోన్ చేస్తే పెద్ద రెస్పాన్స్ అవుతుంది. సో బాలకృష్ణ గారి లాగా ఆయన వాయిస్లో మాట్లాడుతుంటానండి. సో అక్కడ అప్పుడు రియాక్షన్ వస్తుంటుందండి. సో దానికోసం ఆయన మోడ్యులేషన్ కానివ్వండి, ఆయన అది ఊరికే ఆయన స్టైల్లో మాట్లాడటం జరిగిందండి. అంతేగాని ఇట్స్ నథింగ్, నా ప్యారడీ కాదు కానివ్వండి, ఇంకా ఇంకేమీ లేదండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఆయన వాయిస్ని యూజ్ చేసుకునే జరిగిందండి. సో సాక్షి, నరేష్తో వర్కింగ్ ఎలా ఉంది? ఇట్ వాజ్ ఫ్యాబులస్, బట్ యు నో ఇన్ ద స్టార్టింగ్ ఐ మీన్ హీ షాయ్, ఐ వాజ్ షాయ్. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఫస్ట్ ఫ్యూ స్కెడ్యూల్స్ వి డి నాట్ టాక్. ఓకే. హీ వుడ్ డూ హిస్ సీన్ అండ్ ఐ వుడ్ డూ మై పార్ట్ ఆఫ్ ది సీన్ అండ్ వీ వుడ్ జస్ట్ సిట్ సెపరేట్లీ సమ్వేర్. స్లోలీ స్లోలీ యు నో వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ దెన్ యు నో ద ర్యాపో బిగేన్ to develop. So and it was nice, he's a nice guy. Okay. Yeah. So Bahubali lage Bharta Bali antunnaru ee cinema ki, mari deen gurinchi meere em antaru ee comment? Ante ledu ante general ga ante ప్రతి మగాడు విజయం వెనకాల ఆడది ఉంటుందంటారు. సో నా అపజయాల వెనకాల ఈవిడే ఉంటుంది ఈ సినిమాలో. సో అందుకని ఏదన్నా అంటే అప్పుడు ఊరికి అనుకుంటా ఉంటే టైటిల్స్ రకరకాల టైటిల్స్ అండి, ఏదన్నా కొంచెం మంచి ఫన్నీ టైటిల్ పెట్టాలి,
ఏదన అంటే అప్పుడు ఎవరు వచ్చి బాహుబలి లాగా ఏదన పెట్టొచ్చు కదంటే ఏం పెట్టాలి భర్తబలి అని అని అనుకున్నా ఉండ అంటే ఊరికే అది పారడీ ఆర్ ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ ఇది సుడిగాడు లాంటి సినిమా కాదండి సో ఊరికే అలాగ అనుకున్నప్పుడు ఒక ఒక థాట్ వచ్చిందండి జనరల్గా దాంట్లో ఏంటంటే బాహుబలిలో ఆయన ఎలాగ బాహుబలి ఎలాగ దిగారు అది చూపించారు దీంట్లో ఏంటంటే నా సఫరింగ్ ఎలా ఉంటుందో చూపిస్తానికి ఊరికే దానికోసం అనుకున్న ఊరికే ఒక మాటల్లో వచ్చిందండి ఇట్స్ నథింగ్ మీరు ఏదో కావాలని చేయలేదు దాన్ని అలాగ అనుకున్నప్పుడు ఊరికే ఒక నాలుగైదు టైటిల్స్ అనుకున్నప్పుడు అది కూడా వచ్చింది నాకు ఓకే అండ్ ఈ సినిమా కోసం టైటిల్ ఇది కాకుండా ఇంకా వేరేది కూడా వర్కింగ్ టైటిల్గా అనుకున్నారని విన్నాము చాలా అనుకున్నాను అంటే ఈ సినిమాకి దాదాపు మేము ఒక 30-40 టైటిల్స్ అనుకున్నాము సో అది అనుకుని మార్చి మళ్ళీ ఇంకోటి అంటే మేము ముందు అనౌన్స్ చేయట్లేదు బట్ రకరకాలుగా అదే చెప్పాను కదండి ఒక దాదాపు 30-40 టైటిల్స్ అనుకున్నాను అండి దాంట్లో ఫైనల్ గా జేమ్స్ బాండ్ అంటే అందులో ఒకటి అబ్బాయి అక్కినేని అమ్మాయి నందమూరి అని కూడా విన్నాము అవునండి అంటే అది ఊరికే బాగుంటుంది ఎందుకంటే అలా పెడదాం అనుకున్నాం బట్ వి డిడ్ంట్ వాంట్ అండి కాంట్రవర్సీస్ కానీ వి డిడ్ంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఎనీథింగ్ అండి అండ్ ఇట్స్ లైక్ వీఆర్ యూజింగ్ టూ లెజెండ్స్ నేమ్ అండి సో ఇట్స్ నాట్ రైట్ అన్నారు పాట అని వి డిడ్ంట్ అండి అంటే ఊరికి అనుకున్నప్పుడు జనరల్గా ఏదో ఒకటి అంటే ఒకళ్ళు ఒక ఒక రైటర్ చెప్పారండి అబ్బాయి అక్కినేని అమ్మాయి నందమూరి అంటే బాగుంటుందని సో అనుకున్నాం బట్ దాని తర్వాత ఏంటంటే ఇట్ వాస్ లైక్ ఇట్ హాస్ టూ లెజెండ్ నేమ్స్ కాబట్టి వి డిడ్ంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఎనీ ఆఫ్ దట్ అండ్ కాంట్రోవర్సీస్ ఓకే సో సాక్షి డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొత్త డైరెక్టర్ సాయి కిషోర్ He's debuting with this movie and I did not feel for a second that you know it's his first movie because he's been he knows what he's doing he's so confident about it and everything you know his calm nature I mean you know when anybody who's you know who's debuting either it be an actor or a producer or a director you have some kind of anxiety in you you know that oh you know you have some kind of pressure but I guess he's handled everything everybody on the set very coolly very calmly and I saw the scenes I mean he's done a wonderful job with it so Naresh gar ee madhya kotta directors ni encourage chestu unnaru baaga దీని గురించి మీరేం అంటారు అంటే ఏం లేదు ఇప్పుడు చేస్తాను నా ఫస్ట్ డైరెక్టర్ అంటే నా ఫస్ట్ సినిమా అల్లరి ఏడుగురు కొత్త వాళ్ళందరూ చేసామండి అంటే రవి ఫస్ట్ సినిమా అంటే నా ఫస్ట్ సినిమా హీరోయిన్స్ ఫస్ట్ సినిమా అది సో ఇట్స్ ఆల్వేస్ అంటే కొత్త డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు మనం అంటే ఒక స్కోప్ ఏంటంటేనంటే కొత్తగా చూపించే అవకాశం ఉంటుంది అండ్ బాడీ లాంగ్వేజ్ అండి అంటే తెలియకుండా నాకు దాదాపు 49 సినిమా అండి చేస్తూ ఎక్కడో నాదే నాకు రిపీట్ అయ్యి ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది అండి ఇది నేను బాడీ లాంగ్వేజ్ అదే ప్రతి సినిమాకి అదే ఉందా చేంజ్ అవుతుందా బాడీ అంటే మేనరిజం కానివ్వండి లేకపోతే ఏదన్నా డైలాగ్ చెప్పే విధానం కానివ్వండి సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ సాయి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం కొత్తగా ఉన్నప్పుడు దే థింక్ అబౌట్ అంటే ఇలా చేస్తే బాగుంటుందండి రెగ్యులర్గా మీరు ఇలా చేస్తున్నారు కదా కొంచెం ఆఫ్కి వెళ్దాం అని సో తను బాగా అంటే ప్లస్ యాక్టర్స్ చూపెట్టేవాడండి సాయి సో అది ఈజీగా ఉండేది సో మాకు ఏంటంటే తను అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే యాక్టర్ యాక్ట్ చేస్తుంటే తను డైరెక్ట్ యాక్టర్స్ చూపిస్తుంటే తన బాడీ లాంగ్వేజ్ దాని నుంచి పోస్టర్ కానివ్వండి విధానం కానివ్వండి అన్నీ కొంచెం బాగుండేదండి సో అన్నీ తీసుకుని అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్కింగ్ అంటే ఐడియాస్ బాగుంటాయండి వెన్ ఫస్ట్ సినిమా కాబట్టి అన్ని ఐడియాస్ అంటే దాదాపు 40 అంటే ఇప్పుడు ఒక సీన్కి దే హ్యావ్ అట్లీస్ట్ 10-15 ఆప్షన్స్ ఉంటాయండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఎవ్రీ సీన్ వాళ్ళు అంటే దే విన్ వర్కింగ్ కదండి అంటే ఆల్ సెట్ అండ్ డన్ ఒక 15 ఇయర్స్ ఆఫ్ ఆయన కెరియర్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి కో డైరెక్టర్ నుంచి ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు తప్పన ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని వస్తారండి సో ఆ 15 ఇయర్స్ నుంచి వాట్ ఎవర్ వాళ్ళు ఇన్ని సంవత్సరం నుంచి కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితం వచ్చింది అండ్ దే ట్రై టు మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్ అండ్ అండ్ టెక్నికల్గా కూడానండి దెల్ బి మోర్ అంటే మనకి ఏమో అండ్ ఐ థింక్ సో ఇట్స్ మోర్ నాకు సాయికి ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ నాకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దోడై ఉంటాడండి సో ఆ వేవ్ లెంత్ దగ్గర దగ్గర ఉంటుంది సో ఇట్స్ మోర్ కంఫర్టబుల్ యాక్టింగ్ లైక్ డూయింగ్ ఫిల్మ్ విత్ డెబ్యూ డైరెక్టర్స్ అండి ఓకే సో సాక్షి ఇది మీ సెకండ్ మూవీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి చాలా గ్యాప్ ఇచ్చేసింది వాట్ యు సే అబౌట్ దట్ ద గ్యాప్ ఇస్ ఐ గెస్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ నైస్ రోల్ యు నో వేర్ ఐ గెట్ టు పర్ఫార్మ్ అండ్ సో ఐ గెస్ ఐ వెయిటెడ్ టిల్ ఐ గెట్ అ గుడ్ రోల్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ రోల్ దెన్ దిస్ ఓకే సో మీది వచ్చేసి 49వ మూవీ ఇది అండ్ సాక్షి వచ్చేసి సెకండ్ మూవీ మరి తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు అంటే మూవీ చూస్తా అంటే మూవీ అది ఒక కౌంటర్ అండి ఐ థింక్ సో అసలు యాక్టర్గా ఏమవుతుందంటే ఒక్కొక్క సినిమా చేస్తూ వెళ్తుంటే ఫస్ట్లో కొత్తగా ఇప్పుడు నాకు నేను అల్లరు కానివ్వండి నా పాత సినిమాలు చూస్తుంటే అబ్బా ఇలా ఎందుకు చేశాను ఇలా చేస్తుండొచ్చు కదా అనిపిస్తూ ఉంటుందండి
So I think so it's a learning experience in every, each and every film. Even there'll be like something new to learn all the time. And technology kotta untundani, CGI gaane undi, lagapothe edo okati kotta kotta cameras vastunnayi, equipments kottaga vastunnayi. We are trying to do much more things, and so every movie is a learning experience. And this film and Sakshi, I think so, baga ante ekkuva ee cinema aadithe peddaga first ekkuva peru vachindi naakante tanike vastundani endukante amma walking style nunchi and posters gaane undi, body language gaane undi, అన్ని అంటే ఎక్కడ తన చుట్టూ కామెడీ జరుగుతుంటుంది, బట్ తన మాత్రం చాలా సీరియస్గా ఉంటా ఉండాలి. అండ్ ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, అండ్ ఒక బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి, పోస్టర్స్ మెయింటైన్ చేయాలి. సో ఎక్కడో తెలియకుండా నాలుగు అడుగులు వేసిన తర్వాత సడన్గా ఒక అమ్మాయిలా నడిచేయచ్చండి, బట్ అమ్మాయి మాత్రం ఎప్పుడు ఒక టామ్ బాయ్ లాగా డాన్ లాగా అలా నడుస్తూ ఉండేదండి. సో అంటే రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండి, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే హర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, హర్ బిహేవియర్ టువర్డ్స్ ద క్యారెక్టర్, షీ హస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఓకే. అండ్ పోస్టర్స్ ఈ మూవీకి సంబంధించి అన్ని కూడా చాలా ఫన్నీ ఫన్నీగా ఉన్నాయి. సో దీన్ని స్పెషల్గా ఇలా ఫన్నీగా ఉండాలి అని చెప్పి డిజైన్ చేయించాలా? అంటే ఇప్పుడు కామెడీ సినిమాకి ఎదురు కొంచెం కొత్తగా ఉండాలండి. అండ్ చూడగానే జనాలు చూడగానే పోస్టర్ చూడాలి, నవ్వుకోవాలండి ఫస్ట్. అండ్ దిగోట అంటే ఒక జిస్ట్ అర్థం అవ్వాలి. అంటే వాళ్ళకి ఒక థియేటర్ని థియేటర్కి ఒక ట్రైలర్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, అవి చూసే ఆడియన్స్ థియేటర్కి రావాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుందండి. సో అది మోటివ్ అలాగా ఈ సినిమాకి వెళ్ళాలి అని పుల్ ఉండాలండి. సో ఏదో కొత్తగా ఉండాలి, కొత్తగా చేయాలి అని రకరకాలుగా అనుకున్నాంటే దాదాపు మొత్తం మా టీం అంతా కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా కొత్తగా ఉంటే పోస్టర్స్ బాగుంటాయని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మూవీకి మ్యూజిక్ వచ్చేసి సాయి కార్తిక్ అందించారు. సో మ్యూజిక్ గురించి అంటే ఈ మధ్య కాలంలో అంటే బెస్ట్ ఆఫ్టర్ చక్రి గారు ఐ థింక్ సో ఆ స్థానాన్ని కొంచెం సాయి కార్తిక్ అంటే ఎవరు ఎవరు స్థానాలు భర్తీ చేయలేరు కానీ, బట్ ఐ థింక్ సో హీఈస్ దాట్ టాలెంటెడ్ అండి. అంటే ఆయన ఒకప్పుడు చక్రి గారు అన్ని సినిమాలు చేస్తూ చూసేవాళ్ళండి, ఒక ఐదు సినిమాలు ఆరు సినిమాలు. ఇప్పుడున్నా పొద్దున ఒక షూటింగ్ అది ఒక సినిమా సాంగ్ రికార్డింగ్ అయితే ఇంకొక సినిమాకి ఆర్ఆర్ జరుగుతూ ఉండేది, ఇంకొక సినిమా కథ వింటూ ఉండేవారు ఆయన. అలాగే సాయి కార్తిక్ అండి, అంటే ఈస్ బీన్ డూయింగ్ ఆఫ్ లేట్ ఆయన పటాస్ కానివ్వండి, అసూర కానివ్వండి, ఈస్ గేమ్ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ సాయి దగ్గర ఏంటంటే ఒక అడ్వాంటేజ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కంటే అందులో సాంగ్స్ పక్కన పెట్టేస్తానండి. నాకు ఆర్ఆర్ సగం ప్రాణం అండి కామెడీ సినిమాకి. మనం ఎంత ఒక ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చిన దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఆడియన్స్ నవ్వించేది ఒక సౌండింగ్ తోటేనండి, ఆర్ఆర్ తోటే. సో ఆర్ఆర్ ఎక్స్ట్రాడినరీ చేశారండి. అండ్ ఐ థింక్ సో ఈ యంగ్ లాట్లో ఈజ్ వన్ గై టు లుక్ అవుట్ ఫర్ సాయి కార్తిక్. అండ్ నా గతమైన గత సినిమాల్లో కంపేర్ చేస్తానండి, అంటే కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు ఆ సినిమాలో, పెద్ద సాంగ్స్ పెద్ద ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు, కొంచెం సాంగ్స్ వీక్గా ఉన్నాయి, సేవట పైగా తర్వాత అంత మంచి ఆడియో లేవు అని చాలామంది అన్నారండి. సో అదొక ఫస్ట్ నుంచి నేను సాయితో అదే చెప్తున్నాను, సాయి ఫస్ట్ నుంచి నాకు ఇది ఒక దాదాపు ఐదు ఆరు సినిమాల నుంచి వస్తున్నాయి నాకు ఈ టాక్ వస్తుంది. సో నువ్వు ఏం చేస్తావు తెలియదు నాకు, ఐ నీడ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అని ఐదు సాంగ్స్ ఇచ్చాడండి, ఐదు చాలా బాగా చేశాడు. ఓకే. సో సాక్షి మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? ఫేవరెట్ సాంగ్ యా it bullet of course, you know, that's my solo song and introduction song, so I mean I'm a little biased, but I like O Jaane Jaane also. It's okay. I think it's a very beautiful song, and even his song. Mm-hmm. It's a very peppy song. I don't know the lyrics, but I know O Jaane Jaane. Okay, anything will you sing too? No. <laughs> <laughs> ఓ జానే జానా కత్లిస్ టచ్ అయిపోయా, ఓ జానే జానా ఐఫోన్ కెమెరా అయిపోయా. యా దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఐ లెర్న్డ్ ఫర్ దిస్. సూపర్. ఒక లైన్ పాడారు బట్ బాగుంది. సో మూవీలో మీ క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒక లేడీ డాన్ లాగా ఉంటుంది కదా, జేమ్స్ బాండ్. మరి రియల్ లైఫ్ లో కూడా మీరు అలానే ఉంటారా లేదా ఏంటి, హౌ డు యూ ఎలా ఉంటారు? See, it was pretty comparatively it was easy for me because I'm a reserved person, you know, so I mean I have that you know, what do you say, the calmness, you know, which was required for the character. Okay. Because even though he's a gang she's a gangster, but obviously, you know, you're not loud in your character, so she's very subtle. And the body language came, because the director sir told me, you know, to watch few things, you know, he gave me a reference and I watched it and I was like, yeah, I could do it, it's not difficult for me, I have done it in my real life too. So, yeah, it was comparatively easy. Okay. Yeah. Ekkuga heroes fights chestu untaru, so
ఈ మూవీలో ఫైట్స్ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి సో ఏమైనా ప్రాక్టీస్ చేశారా యా వి హాడ్ ప్లాన్డ్ ఫర్ 2 3 డేస్ ఫర్ ద ట్రైనింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్టర్ 5 అవర్స్ ఆఫ్ షూట్ విజయ్ సార్ టోల్డ్ డైరెక్టర్ సార్ షీల్ డు ఇట్ వి డోంట్ నీడ్ మోర్ ప్రాక్టీస్ అండ్ ఐ వాస్ లైక్ నో ఐ నీడ్ మోర్ ప్రాక్టీస్ యు నో But I guess I was enjoying it, so it became easy for me because you know I was loving what I was doing, so it was like I was playing and having fun. So yeah, it was nice. Okay, Naresh garu, movie lo only sakshik matrame untunda action scenes ledha meeku kuda untaya? Naaku action ledha. Adhe cheptanu kada action akkada reaction. So ante I kuda fights kavalanu undadanna ante with చిన్న కామెడీ ఎలిమెంట్ తోటి ఉంటుందండి ఒక షాపింగ్ మాల్ ఫైట్ చేస్తుంటుందండి సో ఫ్యామిలీ అందరూ షాపింగ్కి వెళ్తారు ఎవరికి తెలియకుండా కొడుతూ ఉంటుంది అది మాత్రం నేను ప్రవీణ చూస్తుంటాం సో మాకేంటంటే ఫ్యామిలీ ఎక్కడ చూస్తారో టెన్షన్ ఇలాంటి టెన్షన్ మధ్యన సో ఆ అమ్మాయి కూడా చాలా సెటిల్గా వచ్చి అంత అయిపోయిన చాలా చాలా కూల్గా వచ్చేసి మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటుంది అంటే ఇలాంటివి ఉంటాయండి సో ఏంటంటే ఆడియన్స్కి అక్కడ ఒక పక్కన చాలా సీరియస్గా జరుగుతుంటుంది బట్ మా రియాక్షన్స్ మా కౌంటర్లు పడేటప్పటికి ఇప్పుడు దాకా కొట్టింది కదా ఎక్కడికి వెళ్ళి ఇంత నాటకాలు ఆడుతుంది ఇంత మంచి ఆర్టిస్ట్ ఏంటంటే మీ ఇద్దరు మా కౌంటర్లు ఉంటాయి ఉంటాయండి సో అవి బాగా ఎంజాయ్ చేస్తారండి అండ్ అంటే పెద్ద ఫైట్స్ కూడా అంటేనండి మూడు ఫైట్స్ ఉంటాయి ఇంట్రొడక్షన్ ఒకటండి ఇంటర్వెల్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుందండి అండ్ మూడు కూడా అంటే రిక్వైర్డ్ ఫర్ ద స్టోరీ అండి అదే ఫైట్ ఉండాలి లేకపోతే అమ్మాయి జస్ట్ బికాస్ జేమ్స్ బాండ్ అమ్మాయి క్యారెక్టర్ ఎలివేట్ చేయాలని కాదండి సో ఇట్ షోస్ ద టఫ్నెస్ ఆఫ్ ద గర్ల్ అంటే ఆ అమ్మాయి ఎలా ఎంతమందిని హ్యాండిల్ చేయగలుగుతుందని చూపిస్తేనే నా మీద భయం అంటే ఆ అమ్మాయికి ఎందుకు భయపడుతున్నాను దానికి ఒక రీజన్ ఉంటుందండి సో అందరూ భయపడుతుంటారు అందరిలో కంటే ఎక్కువ భయపడేది నేనండి అమ్మాయికి సినిమాలో ఓకే సో ఆన్లైన్ ఓకే ఆఫ్లైన్ అంటే సెట్స్ పైన ఎలా ఉండేది ఏదండి సాక్షి వెరీ కామన్ అమ్మాయి కూడా అంటే నాకు ఇప్పుడు రియల్గా జేమ్స్ బాండ్ లాగే అక్కడ కూడా ఉండేది లొకేషన్స్ లో అంటే ద ఓన్లీ థింగ్ ఒక్కోసారి ఏంటంటే ఐ థింక్ సో క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి నడుచుకుంటే సాక్షిదండి ప్లీజ్ సాక్షి వాక్ లైక్ గర్ల్ అంటూ ఉండేవండి అది తప్పండి షీఈ్ లైక్ ఆల్ ద టైమ్స్ విత్ ద లైన్స్ వెళ్ళిపోయి షూటింగ్ అయిపోయాక పక్కకి వెళ్ళి కూర్చుని తన లైన్స్ చదువుకుంటుంది లేదు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తుందంటే తను వెళ్ళి తన ఫ్రెండ్స్తో కానీ అంటే ఎవరో తన కూడా వచ్చిన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు బుక్ చదువుకుంటూ ఉంటుంది కానీ అసలు ఎక్కడ అమ్మాయి సెట్లో ఉందని సౌండే వచ్చేది కదండి సో వెరీ సైలెంట్ సెట్లో కూడా షీ హార్డ్లీ టాక్స్ అన్న షీఈ్ అ వెరీ రిజర్వ్డ్ పర్సన్ సో సెట్లో కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది హాయ్ లంచ్ అయిందా అంతే ఇలాగే ఉంటుంది మా కాన్వర్సేషన్ మరి మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో నాకు ఓ జానే జానా సాంగ్ చాలా ఇష్టం అండి అంటే బేసిక్గా నాకు కొంచెం మెలడీ కొంచెం నేను ప్రిఫర్ చేస్తాను నా పర్సనల్ టేస్ట్ అది అండ్ ఇది కాకుండా వద్దే వద్దు మ్యారేజ్ అని ఒక సాంగ్ ఉంటుందండి సో అది అంటే ఒక మ్యారేజ్ వద్దు దాన్ని చేసుకుంటే ఎన్ని ఇదేదని ఇక్కట్లో ఉంటాయని ఒక పబ్ సాంగ్లో ఒక పెప్పీ నెంబర్గా చెప్పాను సో ఆ వద్దే వద్దు మ్యారేజ్ అండ్ ఓ జానే జానా మై ఫేవరెట్ సాంగ్ మరి ఆ సాంగ్ షూటింగ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ అయిందా లేదా మీ మ్యారేజ్ తర్వాత అయిందా బిఫోర్ మ్యారేజ్ అయిందా బిఫోర్ మ్యారేజ్ అయిందా ఓకే బిఫోర్ మ్యారేజ్ ఓకే అంటే మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని వి ఫినిష్డ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ 1-2 డేస్ ఆఫ్ ప్యాచ్ వర్క్ ఉంది అదే వి డిడ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంతే ఓకే అండ్ డైరెక్టర్స్ వచ్చేసి ఇప్పుడు స్టోరీ చెప్తూ మీకన్నా కూడా ఎక్కువగా హీరోయిన్ యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది లేదంటే వాళ్ళది ఎక్కువగా లీడ్ రోల్ ఉంటుంది అని చెప్పినప్పుడు మీకు ఎలా ఉంటుంది అండ్ ఇంతకు ముందు మూవీ చూసుకుంటే కూడా బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో కూడా అంటే మీది కూడా ఉంటుంది బట్ ఒక ఫీమేల్ రోల్ ఎక్కువగా ఉంటుంది ఈ మూవీలో కూడా ఫీమేల్ రోల్ ఎక్కువగా అలా కదండి ఇప్పుడు నాకు అది ఎప్పుడైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు కితకితలు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ కితకితల్లో కూడా నాకంటే యాక్చువల్లీ దాంట్లో విలన్ నేనే ఉంటానండి ఎందుకంటే అందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు వీడి అమ్మాయి పాపం చాలా మంచి అమ్మాయి అన్ని పద్ధతులు బాగుంటాయండి బట్ ఒక లావ్ ఉన్న ఫ్యాక్టరీ వీడు అమ్మాయిని పొడుస్తూ ఉంటాడు సో ఎండ్ ఆఫ్ ద థియేటర్కి వచ్చేటప్పుడు అంటే బయట సినిమా అయిపోయేటప్పటికి నేను అసలు వెళ్ళను అంటే తెలియకుండా గీతా సింగ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి సో ఎప్పుడు అలాగ ఉంటేనే బాగుంటుందండి సో నాకేంటంటే అంటే క్యారెక్టర్ కథ చెప్పినప్పుడు కథగా వింటాను నేను ఇప్పుడు గమ్యం మీరు చూస్తారంటే దాదాపు 38 నిమిషాలు ఉంటాను నేను స్క్రీన్ టైంలో బట్ సినిమా అంతా అంటే అది యాక్చువల్లీ నేను హీరో కాదండి గమ్యంలో నేను ఒక క్యారెక్టర్ మాత్రమే ఒక జస్ట్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉంటుందండి అది సో ఒక్కోసారి ఏమవుతుందంటే మన కథ నచ్చిన తర్వాత అంటే ఇది నేను హీరోన పక్కన పెడతానండి అంటే నాకేంటంటే ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఎ క్యారెక్టర్ అండి మోర్ దెన్ అంటే నేను హీరోనా సాక్షి హీరో అని అంటారండి
ఆల్ సెట్ అండ్ డన్ బయటకు వచ్చి పోస్టర్లు వేసేది మా ఇద్దరు పోస్టర్లు వేస్తారు, సినిమాలో చూసేది మా ఇద్దరినే చూస్తారు. సో బట్ ఎవరికి ఎక్కువ వచ్చినా అది అంటే తనకి ఎక్కువ వచ్చేస్తుంది, తనకు నాకంటే డామినేట్ చేస్తుంది, నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు క్యారెక్టర్గా చూశాను, చాలా మంచి క్యారెక్టర్ బాగుంటుంది, ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా అంటే పిరికివాడుగా చేశాను కానీ భయస్థుడు అంటే ఎలాంటి అంటే ఒక చాలా అంటే వీడు రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయే రకం వీడు. ఆ అమ్మాయి టోటల్ కాంట్రాస్ట్, రక్తం లేకపోతే ఏ రోజు పడుకోదు, రక్తం కళ్ళ చూడకుండా పడుకోదండి. సో ఇలాంటి వీళ్ళిద్దరు, వీడు చాలా సాఫ్ట్వేర్, ఆ అమ్మాయి హార్డ్వేర్, వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది అన్నది ఆ కాంట్రాస్ట్ నచ్చిందండి. సో అంతనే చేయటం జరిగిందండి, కితకతలు కానివ్వండి, బ్రదర్ ఆఫ్ బొమ్మలు కానివ్వండి, ఇది కూడా. సో ఇట్ ఐ థింక్ ఇట్ హాస్ అంటే అమ్మాయి జస్ట్ బికాస్ టైటిల్ అమ్మాయి జేమ్స్ బాండ్ నేను కదా బలం పెట్టాం కాబట్టి మీరు ఎక్కువ అనిపించవచ్చు, బట్ ఆన్ ద స్క్రీన్లో మీరు చూస్తే ఎవ్రీ బోత్ ఆఫ్ అస్ కూడా బీక్ందండి. ఓకే, అండ్ ఈ మూవీ వచ్చేసి మై వైఫ్ ఈస్ గ్యాంగ్స్టర్ అనే కొరియన్ మూవీ బేస్ చేసుకుని తీసారని ఒక కమెంట్ ఉంది, సో దాని గురించి. ఇది కాదండి, ఇట్స్ 1996లో పాండ్యరాజు గారిని తమిళ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ అండి ఆయన పృథ్వీ ఖుష్బు గారు చేశారు. అది ఆ సినిమా ఇన్స్పిరేషన్ అండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అది. దాంట్లో డాన్గా చేసిందండి ఖుష్బు గారు. సో ఆయన ఏంటంటే పురికి అది ఎక్కడో పాయింట్గా నచ్చింది. దాని తర్వాత రకరకాలు వచ్చినాయండి, అంటే కొరియన్ ఫిల్మ్స్ వచ్చినాయండి, ఇంగ్లీష్ ఫిల్మ్స్లో కూడా మై సూపర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని, లేకపోతే మై గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ గోస్ట్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్స్ పాస్ట్ అని ఇలా చాలా వచ్చినాయండి. బట్ ఆ సినిమాలకి ఏమీ సంబంధం లేదండి. ఇది వచ్చి ఆ పాయింట్ మాత్రం 1996 తమిళ సినిమా తీసుకున్నామండి, అండ్ వి బాట్ ద థింగ్. అది తీసుకుని వి డెవలప్డ్ ఇట్ అండి, టూ ప్రజెంట్ జనరేషన్ ఉన్న టేస్ట్కి డెవలప్ చేసాం. ఓకే, సో ఇది 49th మూవీ, మరి 50th మూవీ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగస్ట్ ఎండ్ కానీ సెప్టెంబర్ అనుకుంటున్నానండి, అంటే వి నాట్ గెట్ ఫైనలైజ్డ్ ఆన్ ఎనీథింగ్. ఇంకా క్యాస్టింగ్లు అన్నీ జరుగుతున్నాయండి, ఇంకా హీరోయిన్స్ కానివ్వండి, ఇంకా రకరకాలన్నీ అంటే పారలల్గా మూడు సబ్జెక్టులు జరుగుతున్నాయి. సో ఐ డోంట్ నో విచ్ వన్ గోస్ ఆన్ ద ఫ్లోర్ ఫస్ట్. అండ్ నేను కూడా ఏంటంటే మొన్న మ్యారేజ్ అయింది కాబట్టి ఐమ్ జస్ట్ టేకింగ్ వెకేషన్ అండి. సో ప్రమోషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ August 15th తర్వాత ఐ స్టార్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఐ అనౌన్స్ 50th ఫిల్మ్ అండి. ఓకే, మరి మోహన్ బాబు గారితో మీరు చేయబోయే మూవీ 50th మూవీ అనుకోవచ్చా? అది చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు జస్ట్ నంబర్స్ అండి. అంటే దే బీన్ లైక్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరు ముందు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకే చేయాలి. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే కథగా మూడిట్లకి కథలు ఉన్నాయండి, ఇంకో ఒకటి ఏంటంటే స్క్రిప్ట్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది, ఇంకోటి వచ్చి కాస్టింగ్ స్టేజ్లో ఉందండి, ఇంకోటి కాస్టింగ్ ఫైనలైజ్ అయింది. సో విచ్ గోస్ ఆన్ ఫ్లోర్ అంటే మిగతా ఆర్టిస్ట్ డేట్స్ అన్నీ కూడా చూసుకునండి. సో ఏది 50th అవుతుందో అది తెలియదు అండి, అదే చెప్తాను కదా. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ నాకు క్లారిటీ వస్తుంది, సో ఐల్ టెల్ యూ దాట్. ఓకే, సో సాక్షి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఐ హావ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ తెలుగు టిల్ నౌ, ఇన్ ఫ్యూ డేస్ మేబీ. సో యాజ్ ఫర్ నౌ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, జేమ్స్ బాండ్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో ఫైనల్లీ జేమ్స్ బాండ్ మూవీ గురించి ఏం చెప్తారు వియర్స్కి? హరీష్ గారు, కితకత్తలు మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అలాగే ఎంజాయ్ చేస్తారండి ఈ సినిమా. దాంట్లో ఒక లావు అయిన అమ్మాయి చేసుకుని నేను పడిన బాధలు చూశారు. దీంట్లో ఏంటంటే ఒక పిరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక హార్డ్వేర్ వైఫ్, అది వెనకాల ఎప్పుడు గన్నులు పెట్టుకుని పడుకున్నప్పుడు కూడా పిల్లో కింద గన్నులు పెట్టుకుని వైఫ్ తోటి పక్కన ఉంటాడు. సో ఈ అమ్మాయి ఎన్ని బాధలు పెట్టిందో, నేను ఎన్ని బాధలు అనుభవించాను, ఆ బాధల నుంచి ఎలా బయటపడతానో, అవన్నీ మోర్ ఫన్నీగా ఉంటుందండి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ డెఫినెట్గా అంటే రాశారు ఇక్కడ జేమ్స్ బాండ్ అల్లరి ఈస్ బ్యాక్ అని, ఎస్ ఈస్ బ్యాక్. సో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సో మిస్సెస్ జేమ్స్ బాండ్ మూవీ గురించి ఏం చెప్తారు? ఇఫ్ యూ వాంట్ టు know how to dominate your husband, please go and watch it. Okay, jokes apart, I think it's a total entertainer and everybody has done a wonderful job. If you want to know how to dominate your husband, please go and watch it. Okay, jokes apart, you know, it's an out and out entertainer and you will have loads of fun watching it. It's got a different subject also, and everybody, you know, will, I think, even if it's kid or even if it's the elder people, everybody in the age groups will enjoy it. So please go and watch it, and as Naresh said, please go watch only in theaters and please say no to piracy. Wow, thank you so much. And meer anukuntunnante James Bond movie manchi hit avalanukuntunnam, perlone chaala attractive ga undi title, so title lage movie kuda andarni attract chesi మంచి హిట్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళకి మన స్పెషల్ ప్రోగ్రామ్ విత్ జేమ్స్ బాండ్ హీరో హీరోయిన్స్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.